नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल चेरुकु थॉट्स। नेनु मी श्रीलता। इप्पुडु मनं मडत काजा ईजीगा एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। इदि चाला ईजी वेलो मनं कुक चेसुकोवच्चंडि। चाला चाला टेस्टीगा चूडंडि, एंतो ज्यूसीगा मनकु एला उन्नायो। इवि चाला टेस्टीगा कूडा उंटायंडि। దీని కోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను। ఈ మైదా పిండికి చిటికెడు salt యాడ్ చేసుకొని ఒకసారిలా కలుపుకుందాం। నేను ముందుగా హీట్ చేసుకున్నటువంటి ఘీని కూడా యాడ్ చేస్తూ నెయ్యిని కలుపుకుంటూ పిండిని స్పూన్ తో కలుపుతున్నాను। వేడిగా ఉంటుంది కదా। ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మనం కంప్లీట్ నెయ్యి అనేది పిండికి స్ప్రెడ్ అయ్యేలా చేయితో కలుపుకుంటా। చూడండి, ఇలా కంప్లీట్ పిండికి మనం వేసుకున్నటువంటి నెయ్యి కూడా స్ప్రెడ్ అయ్యేలా కలుపుకొని తీసుకోండి। దానివల్ల మనకు మైదా పిండి అనేది కాస్త మెత్తగా అవుతుంది। చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో తయారవుతుంది। చూడడానికి ఇలా ఉంటుందండి। దీన్ని మనం వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలా ముద్దలా చేసుకోండి। చూడండి, కంప్లీట్ వాటర్ యాడ్ చేస్తూ కొన్ని కొన్ని వాటర్ గా యాడ్ చేస్తూ మనం ఇలా ప్రిపేర్ చేసి తీసుకుందాం। దీనికి 1 టీ స్పూన్ ఆయిల్ ని కూడా యాడ్ చేసి కంప్లీట్ ముద్దకి చుట్టూగా స్ప్రెడ్ అయ్యేలా చేసుకొని ఒక మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇద్దాం। ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత తీసి మనం కాజాలనేవి ప్రిపేర్ చేసుకుందాం। చూడండి, తీసుకున్నటువంటి పిండిని మనం కంప్లీట్ కూడా ఒకటే రోల్ లా ప్రిపేర్ చేసుకోవాలి। సో దాని కోసం నేను ఇక్కడ కౌంటర్ టాప్ మీద మైదా పిండి స్ప్రింక్లింగ్ చేసుకొని కంప్లీట్ పిండి ముద్దను కూడా తీసుకొని ఇలా ఫస్ట్ రోల్ చేసుకుంటున్నానండి। చూడండి, ఇలా కంప్లీట్ కాస్త ఎగ్ షేప్ లో వచ్చేలా ఫస్ట్ మనం రోల్ చేసుకుందాం। చూడండి, ఇలా ఎగ్ షేప్ లో వచ్చేలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని మనం అడ్డంగా వేసుకొని కంప్లీట్ ఇప్పుడు మనం తిప్పేయకుండా లైట్గా మైదా పిండి స్ప్రింక్లింగ్ చేసుకుంటూ మనం దీన్ని స్క్వేర్ షేప్ లో రోల్ చేసుకుందాం। చూడండి, ఇలా కంప్లీట్ మీరు వీలైనంత సన్నగా, మైదా పిండి కాబట్టి చాలా సన్నగా వస్తుందండి, ఇలా స్క్వేర్ షేప్ లో రోల్ చేసుకోండి। దానికి నెయ్యిని కూడా పైన స్ప్రెడ్ చేస్తూ ఇలా కంప్లీట్ నెయ్యిని స్ప్రెడ్ చేసి పొడి మైదా పిండిని కూడా స్ప్రింక్లింగ్ చేసుకొని ఇలా ఒకసారి కంప్లీట్ కూడా స్ప్రెడ్ చేయండి। ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకు ఫోల్డ్స్ అనేవి ఈజీగా వస్తాయి। మనం వేయించుకున్న తర్వాత క్లియర్ గా ఫోల్డింగ్ అనేది అవుపిస్తుంది। చూడండి, ఇలా కంప్లీట్ కూడా దీన్ని ఫోల్డ్ చేసుకోండి। ఫోల్డ్ చేసుకుంటూ మధ్యలో పొడి పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోండి కంప్లీట్ కూడా। మీకు ఈ పెద్దగా ఉన్నటువంటి రోటీ ఫోల్డ్ అవుతుందా వెళ్తుందా అన్న ఉద్దేశంతో నేను కంప్లీట్ వీడియో చూపిస్తున్నానండి। ఇది ఈజీగా ఫోల్డ్ అవుతుంది। మనం పిండి అనేది చపాతి ముద్దల గట్టిగా తీసుకున్నాం కదా, సో మైదా పిండి చాలా సన్నగా చేసుకోవచ్చండి। దాన్ని మనం ఇలా ఈజీగా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు। కంప్లీట్ కూడా మనం ఇలాగే మైదా పిండి స్ప్రింక్లింగ్ చేసుకుంటూ దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుందాం। ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు వేయించినప్పుడు లాస్ట్కు విడిపోకుండా ఉండడానికి ఫోల్డింగ్స్ అనేవి చూడండి, లాస్ట్కు కాస్త వాటర్ స్ప్రెడ్ చేసుకుంటూ మనం ఫోల్డ్ చేసుకుందాం। చూడండి, కంప్లీట్ ఫోల్డింగ్ అయిపోయింది కదా। ఇప్పుడు ఎడ్జెస్కి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాం। ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనం డీప్ ఫ్రై చేసినప్పుడు అది విడిపోకుండా, రోలింగ్ అనేది ఏమాత్రం విడిపోకుండా ఉంటుంది। చూడండి, ఇలా రెడీ అయినటువంటి రోల్ని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోండి। ఇలా ప్రెస్ చేసుకొని మనం
తీసుకుందాం. చూడండి, ఇలా ఒకసారి బాగా ప్రెస్ చేసుకొని మనం చాక్తో దాన్ని చిన్న చిన్న పీసెస్లా ఈవెన్గా కట్ చేసుకుందాం. మనం కంప్లీట్ రోల్ని కూడా ఇదే విధంగా ఈక్వల్ పీసెస్లా కట్ చేసుకొని చూడండి, ఒక్కొక్క పీస్ అనేది మనకు ఎలా రెడీ అయిపోయిందో దీన్ని కాస్త ఇలా ఫోల్డ్ చేస్తూ ప్రెస్ చేయండి. చూడండి, ఇలా దాన్ని మనం టూ సైడ్స్ కూడా కాస్త ప్రెస్ చేస్తూ ప్రిపేర్ చేసి అన్నింటినీ కూడా పక్కన ఉంచుకుందాం. గట్టిగా ప్రెస్ చేయొద్దండి, లైట్గా కంప్లీట్ కూడా ఇలా మనం ప్రిపేర్ చేసి తీసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసినటువంటి వాటిని పక్కకు ఉంచుకొని మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్, సేమ్ కప్పుతో వాటర్ తీసుకున్నానండి. వాటర్ తీసుకొని మనం ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. చూడండి, ఇలా కంప్లీట్ మనకు షుగర్ సిరప్ అనేది రెడీ అవ్వడానికి ఇది ముదురుపాకం కానీ తీగపాకం కానీ ఏది అవసరం లేదండి. జస్ట్ షుగర్ అనేది మెల్ట్ అయ్యి మనకు ఆ సిరప్ అనేది కాస్త జిగురుగా వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం గులాబ్జామ్ ప్యాక్ గులాబ్జామ్కు సిరప్ రెడీ చేసుకున్నట్టుగా చేసుకుంటే సరిపోతుంది. మనకు లేత పాకంలోనే కాస్త జిగురుగా అయినప్పుడు తీసుకుంటే సరిపోతుంది. దీనికి ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఇందులో ఒక 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవచ్చు, నేను తీసుకోలేదు. ఇప్పుడు మన స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కంప్లీట్ మసలొద్దండి. లైట్ హీట్లో ఉన్నప్పుడు వేసుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకు మడత కాజాలు అనేవి వాటి సైజ్ కూడా పెరుగుతుందండి, బాగా కుక్ అవుతాయి. చూడండి, మనం వేసుకున్నటువంటి మడత కాజాలు లైట్ హీట్లో కంప్లీట్ పైకి వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. అవి వాటి క్వాంటిటీ పెరిగి ఆయిల్లో పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. పైకి వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఫుల్ చేసుకొని మనం కంప్లీట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని మనం ఆయిల్లోంచి తీసుకొని షుగర్ సిరప్లో వేసుకుందాం. చూడండి ఎంత బాగా ఉన్నాయో. అదేవిధంగా మనం కంప్లీట్ అన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్గా ఉంటుంది కదా, సో జస్ట్ మనం ఈ కాజాలను అందులో వేసి స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవడం బెస్ట్ అండి. లేకపోతే ముందే స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ అనేది హీట్ తగ్గిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని కూడా కుక్ చేసుకోవచ్చు. చూడండి, నేను మొత్తం కాజాలను కూడా అందులో వేసి ఆయిల్లో స్టవ్ ఆఫ్ చేసి కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఆ మడత కాజాలు అనేవి కంప్లీట్ కూడా ఆయిల్లో ఫ్రై అయి పైకి వచ్చేంత వరకు కూడా మనం స్టవ్ ఆన్ చేయొద్దు. అవి చూడండి ఇలా కాసేపు కుక్ అయ్యి వాటి క్వాంటిటీ పెరిగి పైకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చేసుకొని మనం స్వీట్లో వేసుకోవాలండి. అప్పుడు మనకు చాలా చాలా టేస్టీ అయిన మడత కాజాలు మనం ప్రిపేర్ చేసుకోగలుగుతాం. ఎంతో టేస్టీగా ఉంటాయండి ఇవి, చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీరు ఈజీగా టేస్టీ అయినటువంటి మడత కాజాలను ప్రిపేర్ చేయగలుగుతారు. చూడండి, ఇవి ఎంత జ్యూసీగా ఉన్నాయో అంతే టేస్టీగా కూడా ఉన్నాయి. చూడండి, కంప్లీట్ సిరప్ అనేది మనకు లోపలికి స్ప్రెడ్ అయింది. ఉంటాను ఫ్రెండ్స్.